మొదటిసారి చేసుకోవాల్సిన పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఇంతవరకు జరగలేదు. జరుగుతుందన్న ఆశ లేదు. అయ్యగారు రెండోసారి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు లేకపోతే సరి. అక్కడ ప్రియా ఉంది, చూసుకొని మాట్లాడు. నా పరువు తీకు. ఇదేమన్నా పెద్ద సీక్రెటా ఏంటి? అందరికీ తెలిసిందే. అదేదో సినిమాలో హీరో పెళ్లి కాకపోతే అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలిచేవారు. ఇక నుండి మిమ్మల్ని శోభనం కాని విక్రమ్ అని పిలుస్తారు. అది వింటే అయినా మా అత్తగారి మనసు కరిగి చలనం వస్తుందేమో. మన శోభనగండం తొలగిపోవాలనే ఈరోజు గుళ్ళో మా అమ్మ శాంతి పూజ ఏర్పాటు చేసింది. పంతులు గారు మనకి మొదటి రాత్రి జరగాలని మంత్రాలు చదువుతున్నారు, జరగకూడదని మంత్రాలు చదువుతున్నారు. కాస్త జాగ్రత్తగా అడిగి తెలుసుకో. అలా కూడా చదువుతారా? కావాలంటే అలా చదువుతారు, కానీ ముందు లోపలికి వెళ్ళి పట్టు పంచు కట్టుకురా, టైం అవుతోంది. నీకేమి కట్టుకురా అంటూ ఈజీగా చెప్పేస్తావు. అక్కడ నా తాడు దిగుతుంది. ఏం తాడు? మొలతాడా? జాగ్రత్త. నాకు జాగ్రత్త చెప్పడం కాదు, టైం అవుతుంది, ముందు నువ్వు రెడీ అవ్వు. నన్ను చూడగానే అలా పారిపోతావేంటి? నీ నాన్నలాగా. మా నాన్న గురించి మాట్లాడుకో. నీకు నాన్న కావచ్చు, నాకు మాజీ మొగుడు, మాట్లాడే హక్కు నాకుంది. మీ అమ్మ మాజీ మొగుడితో కలిసి ఉంటే తప్పులేదు, కాని నేను నా మాజీ మొగుడు పేరెత్తితేనే తప్ప. ఏంటో, ఒక మొగుడికి ఇద్దరు పిల్లలు చూశాం, కాని ఇలా ఇద్దరు మాజీ పిల్లలుంటాం తమాషాగా ఉంది. ఇక ఆపుతావా? సరే, కాని ఇందాక మీ మొగుడు పిల్లల సరసాలు చూశాను, ముత్తొస్తున్నారు. నా దిష్టి తగులుతుందేమో. తగులుతుందేమో ఏంటి, తగిలి తీరుతుంది. శపిస్తున్నావా? కాదు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వెళ్లేది అమ్మవారి దగ్గరికి, అన్ని ఆవిడే చూసుకుంటుంది. నీ శాపాలు నన్నేం చేయలేవు. మీ అమ్మతో కలిసి బోనమెత్తుతున్నావని మిడిసిపోకు. అంతే అనుకో. అదెలా జరుగుతుందనుకుంటున్నావు? మీ ఇద్దరి మధ్యలో నేనున్నాను, మీ బోనాల ఆశ నిరాశగా మిగల్చడానికి. మా ఇద్దరి మధ్య నువ్వే కాదు, మరో 100 మంది లాస్యలొచ్చినా మేము బోనాలెత్తకుండా అడ్డుపడలేరు. అనవసరంగా హైరాణ పడకు. హైరాణ పడేది మీరు, నేను గుడిలోని తేలుతుంది, ఒక్కడే తేల్చుకుందాం. ఎరా నందు, మీ వియ్యాల వారు వచ్చేసుంటారా? వచ్చుంటే ఫోన్ చేసేవారు కదా నాన్న. అయినా అప్పుడు ఎలా వస్తారు లేరా? మీ వియ్యపురాలు రెడీ అవ్వాలి కదా. మళ్ళా సింపుల్గా తయారవడం కాదు కదా. ఎందుకు మావయ్య ఒకరి గురించి కామెంట్ చేయడం? వాళ్ళు ఎదురుకుండా ఏం అనలేదు కదా వదినా. వాళ్ళు కూడా మనల్ని అనుకుంటారు పని మనుషుల్లా తయారయ్యామని. సర్లే అమ్మా, నేను సైలెంట్గా ఉంటాను. అల్లుడు గారు కూడా వస్తే బాగుండేది కదమ్మా. ఇంపార్టెంట్ కేసులున్నాయన్నారు నాన్న, లేకపోతే మానేసే రకం కాదు కదా. ఆ దూరంగా వచ్చేది దివ్య వాళ్లే అనుకుంటా, ఒకసారి చూడండి. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. తాతయ్య నేను వచ్చేసా. వచ్చేసావంటూ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అనౌన్స్ చేసినట్టు చేయటం కాదు, పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయాలి. పెట్టు. శీఘ్రమేవ శోభన ప్రాప్తిరస్తమ్మా.
దివ్య ఇంకోసారి.